ఎక్కువ మంది వరద బాధితుల కలవాలని మీ సమస్యలు నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను అందుకని ఏ తమ్ముళ్ళు కస ఓపి పట్టాలి, ఇక్కడ ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళ కష్టాలు కూడా చెప్తారు, మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చాను. మీరు కూడా అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు, మీరు కాగితం రాసి కాబట్టి ఇప్పుడు మళ్ళా నేను కుక్కుందరు కూడా పోవాలి, టైం కూడా తక్కువ ఉంది, రాత్రి అయితే మనం అందరినీ కలవలేము చూడలేము. నేను ఇప్పుడే ఊరంతా చూశాను, ఏదైతే రెండు పంచాయతీలు వేలేర్పాడు పంచాయతీ మొత్తం రెండు పంచాయతీలు చూశాను, చాలా ఇండ్లు చూశాను, నీళ్లన్నీ ఇండ్ల పైన వచ్చాయి. ఎప్పుడో నేను కట్టిన జూనియర్ కాలేజీ అది కూడా మునిగిపోయింది, ఇది కూడా ఆశ్రమ పాఠశాల నేను కట్టింది ఆ రోజు, అదే మీకందరికి ఆశ్రయం ఇచ్చింది ఈ రోజు. అయితే ఇక్కడంతా కూడా బాధంతా ఏంటంటే ఈరోజు మీ అందరికి చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది, కానీ ఈరోజు మన ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. కొంతమంది నేను వస్తున్నానంటే ఎవరిని రావద్దని చెబుతున్నారు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు, అంటే నేను వస్తే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడితే ఇది రాష్ట్రం దేశం అంతా తెలిస్తే పరువు పోతుంది, మీరు తిరుగుబాటు చేస్తారని మీకు ఒక భరోసా ఇస్తారనే ఉద్దేశంతోనే అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి నిన్నే వచ్చాడు, గాల్లో తిరిగాడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి భూమి మీద తిరుగుతున్నప్పుడు నీకు అర్థం అవుతుంది. ఆ రోజు ఓట్ల కోసం పాదయాత్ర చేశాడే తమ్ముళ్ళు అంటే ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పాదయాత్ర, ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏమీ పట్టించుకోడు ముఖ్యమంత్రి. మిమ్మల్ందరినీ గోదావరిలో ముంచేశాడా, ముంచేశాడా లేదా, మునిగిపోయారా లేదా, ఏమన్నా మిగిలిందా మీకు, ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వం? ఇచ్చే ముందు నేను మాట్లాడతా, ఒకరిద్దరు మీ అనుభవాలు చెప్పండి, లేడీస్ ఎవరిన చెప్పాలంటే చెప్పండి అమ్మా, ఏమైనా వచ్చిందా మీకు ఆర్థిక సహాయం కానివన్నీ, ఒకరిద్దరు మాట్లాడండి అమ్మా. ఎవరు మాట్లాడతారమ్మా, ఎవరన్నా మాట్లాడేవాళ్ళు మాట్లాడండి, విషయాలు చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. ఏ రమ్మా మైకి ఇక్కడి ఇక్కడి ఆ సైడ్ ఆ సైడ్ ఆ అమ్మాయికి అక్కడ 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 చెప్పమ్మా. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది, మా కష్టాల్లో మీరు వచ్చారు, మీ భరోసా ఇచ్చారు, మాకు ఎంతకంటే ఏం లేదు, మాకు కాకపోతే ఇక్కడ మేము ఉంటున్నా కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు వచ్చారు, మా కష్టాలన్నీ మీకు చెప్పుకోగలరు. మాకు అలారం ప్యాకేజీలు పడలేదండి, మీ ఊళ్ళో ఉన్న మా పేర్లు తీసేశారు, మాకు ఏ అవసరం లేదు, మీరు ఇక్కడ ఉంటున్నా ఉన్నా సరే లేవని తీసేశారండి. ఓకే మరి మాట్లాడతాను తర్వాత. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారంగా, మీ సమస్యలు ఏమనుంటే చెప్పండి, ఒకరిద్దరు ఆ అమ్మాయికి మైకి మాట్లాడమ్మా. వినాలా వినాలా, ఏ ఇను ఇను గమన చెప్పమ్మా. మా కోసం మీరు వచ్చినందుకు మీకు చాలా
వచ్చి ఏమీ అడిగినోళ్ళు ఏమి లేరు. సింగ్ గారు వచ్చారనే కానీ ఆయన కార్లో వచ్చి కార్లు వెళ్ళారు మా కోసం, మా ఓట్ల కోసం పాదయాత్ర సీఎం మా కోసం జగన్. ఈరోజు నిన్న వచ్చినప్పుడు కార్లో వచ్చి ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళారు. అంతేకాని మా కోసం మీరు వచ్చి ఇంత టైం మాతో కేటాయించినారు, కావాలి సీఎం మీరే కావాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకెవరినైనా చెప్పాలా? ఎవరినా చెప్పాలంటే చెప్పండి. అతనికి ఒకసారి అతను మైక్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ మీరు వెలేర్పాడు వచ్చినందుకు మేము హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పోలవరం ముంపు మండలాల్లో మేము అనేక రకాలైన సమస్యలు అనుభవిస్తున్నాం. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఇంత గోదావరి వరద వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాలేజీ ముందు ఎలిపాడు కూడా లేకుండా భూమి మీద దిగారు. ఇవాళ ఒక్క మంత్రి కూడా ఎవరు ఇక్కడ రాకుండా కలెక్టర్లని అధికారులను పంపించి పరిపాలన చేస్తాం. మీకు 2000 రూపాయలు అర్ధరాత్రి పూట లేపి ఇచ్చేసాం. మీ కడుపు నిండిపోయింది, మీ కేజీ కందిపప్పు ఒక 100 ప్యాకెట్ ఇచ్చారు సార్. ఏది హాస్టల్ లో ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఒక భోజనం తప్పనిచ్చి ఉడికి ఉడకని భోజనం, కేవలం ఇంట్లో మాకు ఇల్లు పడిపోయింది సార్. మాకు గతిలోకి ఎక్కడికి రాలేదు మేము. మేము చాలా కన్నీటి పర్యంతం అవుతున్నాం సార్. నిజంగా వాళ్ళు మీరు చెప్తాం, మీకు మాకు గతిలోకి ఎక్కడ రాలా. వాళ్ళు రోజుకు 1000 రూపాయలు ఇస్తే మేము ఇక్కడ ఉన్నాం సార్. మా పిల్లల పిల్లలు మా ఇల్లు పడిపోయింది సార్ గోదావరిలో వరదలు వచ్చేసి ఇన్ని రోజులు ఉన్నాయి. ఒక్క అధికారం వచ్చి ఒక మంత్రి ఒక ప్రజాప్రతినిధి మా ఇళ్ళకు వచ్చి మీకు ఏం కావాలరా బాబు, మీకేం ఇస్తాం మేము ఉన్నాం అని చెప్పకుండా వీళ్ళు అవి ఇచ్చేసాం ఇవి ఇచ్చేసాం అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు సార్. ప్యాకేజ్ సార్ 10 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. 10 లక్షల రూపాయలు ఇంతవరకు ఇవ్వకుండా నిన్న గాల్లో కలిపేశారు గాలి మాటలు. 10 లక్షల రూపాయలు లేవండి సార్. కేంద్ర ప్రభుత్వం ఇస్తే 20,000 కోట్ల రూపాయలు అవుతుంది, 2,000 కోట్ల రూపాయలు అయితే నేను ఇస్తానని చెప్పి నిన్న సీఎం గారు మేము లైవ్ లో చూసాం. అక్కడికి వెళ్ళలేదు సార్, గ్రామంలో ఉన్నా. తమ్ముడు సీఎం గా ఉన్నప్పుడు మేము అందరూ మీ యొక్క సందేశాలు విన్నాం. అనేటువంటి మాకు ఇచ్చినటువంటి అన్ని నిత్యావసరాలు మేము ఇదివరకు మేము అనుభవించాం సార్. అయితే ఇప్పుడు మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మా ఇల్లు పడిపోయి ఉన్నాయి. ఎప్పుడో 2 వారాలు ఆగి లేదా 40 రోజులు ఆగి ఈ 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు.